हाई एव्रीवन वेलकम टू मौनिका होम कुकिंग चैनल मन चैनल्लो अंदरु एंतगानो इष्टपड़े गोंगूर चिकेन एला चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा चिकेन नी बागा कड़िगी पक्कन पेट्टुकोंडी। इंदुलो इप्पुडु 2 टेबल स्पून कारम, 1 टेबल स्पून चिकेन मसाला, 1 टेबल स्पून धनियाल पोड़ी, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇది బాగా కలిపి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు pan పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో ఫ్రై చేసుకుందామండి। ఈ విధంగా గోంగూర మొత్తంని pan లో యాడ్ చేసుకోండి। ఇప్పుడు కొంచెం వాటర్ ని అలా చిలకరించేసి మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ వరకు అలాగా కుక్ అవనివ్వండి। అండ్ గోంగూరలో నీరు మొత్తం ఇంకిపోయే వరకు చూడండి, మూత తీస్తే మనకి ఆల్మోస్ట్ వాటర్ చాలా వరకు ఇంకిపోయిందండి। ఇప్పుడు ఆ ఉన్న కొంచెం వాటర్ ని కూడా మనం హై ఫ్లేమ్ లో పెట్టి ఇంకించేయండి। ఇలా మెత్తగా చేసుకోండి। ఇలా చేయడం వల్ల మనకి ఆ గోంగూరలో నుంచి ఏది పులుపు అనేది అసలు బయటికి వెళ్ళదండి। అండ్ చికెన్ కూడా మంచి టేస్ట్ గా ఉంటుంది। ఈ విధంగా గోంగూరని ఫ్రై చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు pan పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు ఇందులో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి। ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి। ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగానే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 కప్ టమాటా కూడా యాడ్ చేయండి। ఈ మొత్తం బాగా కలిపి మూత పెట్టుకోండి। మనం చికెన్ లో అసలు వాటర్ యాడ్ చేయకలేదండి, చికెన్ నుంచి వచ్చే వాటర్ తోటే చికెన్ ని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। సో మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని ఫ్రై అవనివ్వండి। మొత్తం అందులో వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ కే చికెన్ అనేది మనకి ఉడికిపోతుంది। ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకోండి। చూసారు కదా చికెన్ లోంచి వాటర్ ఎలా వచ్చేస్తుందో, ఈ వాటర్ అంతా కూడా ఫ్రై లా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం। చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు చికెన్ ని అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి। ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అయిపోతుందండి। ఇప్పుడు ఇందులో మనం గోంగూర యాడ్ చేసుకుందాం। కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే కొంచెం గోంగూర అనేది థిక్ గా ఉంటుంది కదా।
सो अला ऐडकोनी बाग मोतम कलसेला कल इधर मूतपेटे पद निमशाल मीडियम फ्लेम कुकावन आ गोंगूर चिकेन मोतम फ्लेवर अंत मिक्स काबट्टी और 10 मिनट्स तरवा चूदा आलमोस्ट अंड ग्रेवीला उंटे मन राइस रोटीस चाला बहुत एपड़ू रेगुलर चिकन का ट्राई चेयंडी चाला टेस्टी उ थैंक्स फॉर वाचिंग।